ఏంటండి రౌడీజం రుబాబులు నాకు అర్థం కావట్లేదు. ఏ రౌడీజం చేసి రుబాబులు చేసి మమ్మల్ని ఏం చేసేస్తారు? కాకినాడలో మమ్మల్ని ఏమైనా చేస్తారా? మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు ఎలాగా మేము అలాగే. మీరు డబ్బు ఉన్న వాళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళు. మీరు మనుషులే, మేము మనుషులమే. ఖచ్చితంగా చెప్తాను చంద్రశేఖర్ గారు, నన్ను ఏమీ చేయలేరు మీరు. ఎమ్మెల్యే గారిని చాని అంటే నేనేం భయపడలేదండి. ఎమ్మెల్యే గారు ఏదో చేస్తారని నాకు భయం లేదు. కాకినాడలో భయపడేది లేదు. కానీ రౌడీ సీట్ ఓపెన్ చేయంటానంటే రూడి సుబ్బారావు గారికి ఏ పాపం తెలియదు. మీరు మీకు ఇంట్లో ఎవరిని ఇచ్చాను? మీకు నేను ఎవరిని ఇచ్చాను? ఎమ్మెల్యే గారు, ఇది ఖచ్చితంగా రూడి సుబ్బారావు గారికి సంబంధం లేదండి. నాకు నేనుగా నా లారీ ఓనర్లకి నా సొంత మనకి సభ్యత ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. ఏదో సంబంధం లేదు చెప్తే అవునా అని అన్నాను. అదే మాటగా ఈ లారీ సోసంలో డబ్బులు తెప్పేసారనో, లేకపోతే బాధ్యత ఎలా తెడతాడో, అలా తెడతాను, రకరకాలుగా చెప్తుంటే మీరు వెంటనే ఆలోచించి వ్యక్తి ఎవరున్నారంటే కాకినాడలో మీరు ఒకరు ఉన్నారు. ఏదైనా జిల్లా పేషెంట్ పదవి నిన్న జనలబాడి జరిపించి ఎన్ఎస్ రాజు గారు తోటి మీరు తీర్మానం చేసుకున్నారు. నేను అదే మిమ్మల్ని మెచ్చుకునే విషయం ఏంటంటే, అదే ఓటింగ్ పద్ధతిలో పెట్టి జిల్లా ప్రెసిడెంట్ ఎన్ఎస్ రాజు నెక్కుతాడా, బాబ్జీ నెక్కుతాడా అని కాకినాడలో ఓటింగ్ పెట్టిందంటే నా సత్తా ఏంటో చూపించి పరిస్థితి తీసుకొద్దును. ఒక ఇప్పుడు ఏమీ ఒరిగిపోయేది ఏం లేదు. రేపే ఓటింగ్ పెట్టి ఇలాగ అన్నాడు కదా బాబ్జీ అని చెప్పి, రేపు ఓటింగ్ పెట్టి బాబ్జీ నెగ్గుతాడో నెగ్గడో అన్న విషయం మీద ఖచ్చితంగా మీరు చేసుకోండి. కారణం 100 కోట్ల ఆస్తి ఆయన ఇచ్చాడు, కానీ రూపాయి ఆస్తి మీరేం ఇవ్వలేదు నాకు. ఎమ్మెల్యే గారి నుంచి హాని అంటే నేనేం భయపడలేదండి. ఎమ్మెల్యే గారు ఏదో చేస్తారని నాకు భయం లేదు. కాకినాడలో భయపడేది లేదు. కానీ రౌడీ సీట్ ఓపెన్ చేయంతానంటే ఏదన్నా కేసుల ప్రకారంగా రౌడీ సీట్ ఓపెన్ చేయించాలి తప్పించి కేసులు లేకుండా ఇవాళ గతంలో రాజకీయ పరంగా ఓపెన్ చేశారని రికార్డు ఉందే, రికార్డు కూడా తీసి పోలీసు వాళ్ళు మన రౌడీ సీట్ తీసేయడం జరిగింది. ఎస్పి గారు అదే రీఓపెనింగ్ చేయమని చెప్పి డిఎస్పి గారికి వార్నింగ్ కింద చెప్పడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు మీరు గమనించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గమనించుకోవాలి. నాకు ఏ మచ్చ ఉందో, ఏ కేసు ఉందో, నేను ఏంటి అనేది కూడా గమనించుకోవాలి. దయచేసి మాత్రం తెలుసుకొని ప్రవర్తించింది తప్పించి ఎమ్మెల్యే గారు తెలియకుండా ప్రవర్తించి ఎవరో చెప్తే, గతంలో నేను రూడి సుబ్బారావు గారికి ఏ పాపం తెలియదు. మీరు మీకు ఇంట్లో ఎవరిని ఇచ్చాను? మీకు నేను ఎవరిని ఇచ్చాను? ఎమ్మెల్యే గారు, ఇది ఖచ్చితంగా రూడి సుబ్బారావు గారికి సంబంధం లేదండి. నాకు నేనుగా నా లారీ ఓనర్లకి నా సొంత మనకి సభ్యత ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. ఏదో సంబంధం లేదు చెప్తే అవునా అని అన్నాను. అదే మాటగా ఈ లారీ సోసంలో డబ్బులు తెప్పేశారనో, లేకపోతే బాబ్జీ ఎలా తిడతాడో, అలా తిడతాను, రకరకాలుగా చెప్తుంటే మీరు వెంటనే ఆలోచించి వ్యక్తి ఎవరున్నారంటే కాకినాడలో మీరు ఒకరు ఉన్నారు. ఏదన్నా గమనించుకోండి. బాబ్జీ చేశాడో లేదని నలుగురిని అడిగి, బాబ్జీ మంచోడో చెడ్డాడో నలుగురిని తెలుసుకుని మీరే ప్రయాణం చేయండి తప్పించి. ఖచ్చితంగా పార్టీ ఎదురక కాలే కళాకాలపాలంటే అది ఎమ్మెల్యే గారికి తెలుసు, నాకు తెలుసు. ఏ విధంగా చేశాననేది ఎమ్మెల్యే గారు కూడా గతంలో చెప్పారు. ఏదైనా సరే బాబ్జీ వల్ల నేను కష్టపడ్డాడు, కష్టపడిన దాని మీద నాకు చాలా కృషి చేశాడు, దానికి నాకు నగ్గడం కారణం చాలా వ్యక్తిగతంగా అయ్యాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఏదైనా సరే ఒకటి చెప్తున్నాను, గతంలో ట్రేడ్ యూనియన్ పోస్ట్ ఇచ్చారు నాకు సిటీని, ఇస్తే గంగాపతిలో వాసన్న వాడిని తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. నా పదవి ఇచ్చి నేను పదవి ముఖ్యం కాదు, నాకు గమనించండి. ఏదైనా సరే నా పదవి ఆయనకి ఇవ్వడం అని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే గారు పార్లమెంట్ ట్రేడ్ యూనియన్ ఇస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ అవ్వకముందు అతను చెప్పకపోయినా సుమారు 72 సంఘాలతో సూర్యకళ మందిరంలో మీటింగ్ పెట్టడం జరిగింది. సూర్యకళ అనుబంధ సంస్థతో సంఘాలతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి గౌతమ్ రెడ్డి గారితో గతంలో పెట్టారు. ఏదన్నా సరే ఆ పదవి అది మీటింగ్ అయిపోయాక ఎమ్మెల్యే అయిపోయాక ఆ పదవి క్యాల్యూ లేదు, ఆ పదవి నాకు అవసరం లేదు. ఏదైనా జిల్లా ప్రెసిడెంట్ పదవి నిన్న జనలబాడి జరిపించి ఎన్ఎస్ రాజు గారు తోటి మీరు తీర్మానం చేసుకున్నారు. ఏదైనా ఒకటి చెప్తున్నాను ఎమ్మెల్యే గారు, యూనియన్లని అది ఏదో నా ఇంట్లో పెళ్ళి అవుతే నా కొడుకు పెళ్ళి నేను చేసుకోవాలి, కానీ మీరు వచ్చేటువంటి అది చాలా దారుణమైన పరిస్థితి. అది ఇందుకు చెప్తున్నానంటే అండి, యూనియన్లోకి రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి నేను నా ఇష్టం వచ్చినట్టు జరిపిస్తానంటే ఆ ప్రజలు ఏమనుకుంటున్నారనేది కూడా గమనించండి. నేను అదే మిమ్మల్ని మెచ్చుకునే విషయం ఏంటంటే, అదే ఓటింగ్ పద్ధతిలో పెట్టి జిల్లా ప్రెసిడెంట్ ఎన్ఎస్ రాజు నెక్కుతాడా, బాబ్జీ నెక్కుతాడా అని కాకినాడలో ఓటింగ్ పెట్టిందంటే నా సత్తా ఏంటో చూపించి పరిస్థితి తీసుకొద్దును. ఒక ఇప్పుడు ఏమీ ఒరిగిపోయేది ఏం లేదు. రేపే ఓటింగ్ పెట్టి ఇలాగ అన్నాడు కదా బాబ్జీ అని చెప్పి, రేపు ఓటింగ్ పెట్టి బాబ్జీ నెగ్గుతాడో నెగ్గడో అన్న విషయం మీద ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఒకటి చెప్తున్నాను ఎమ్మెల్యే గారు, మినిసి బుక్ నా దగ్గర ఉంది, రీచ్ చేసిన నా దగ్గర ఉంది, జిల్లా రీచ్ చేసిన అంటే యూనియన్ రీచ్ చేసిన అనమాట. ఈ రెండు నా దగ్గర ఉండగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని మీ తమ్ముడి గారిని పెట్టుకుని మిమ్మల్ని పెట్టుకుని ఫ్లెక్స్ చేసుకుని
యూనియన్ ఎలక్షన్ జరిపించారంటే అది ఏ స్థాయికి పోతుందనేది కూడా గమనించుకోవాలి. జనాలు కూడా గమనించుకుని చూస్తున్నారు అన్నీ. ఇవాళ ఈ యూనియన్ అయింది, రేపు నా యూనియన్ అవుద్ది, రేపు ఇంకో యూనియన్ అవుద్ది, అమ్మో రాజకీయాలు ఎంటర్ అవ్వకూడదని భయపాత్రకు గురైపోతున్నారు సంఘాలని కూడా మీరు గమనించవలసిన పరిస్థితి ఉంది. ఏదన్నా సరే చంద్రశేఖర రెడ్డి గారు, మీరు మాత్రం నా మీద చేసిన అవయవాలు మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. నా ఇంట్లో వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా బంధుత్వం కానీ, నా బంధువులు కానీ, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఏం బాధపడుతున్నారో, ప్రజలు ఏం బాధపడుతున్నారో అనేది కూడా గమనించండి. ఏదైనా మొన్న అయితే మాత్రం నేను నన్ను భయపేందుకు గురి చేయాలని చెప్పేసి జిల్లా ఆఫీసులుగా దింపేశారు. భయపేందుకు గురి చేయాలని చెప్పేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తానన్నారు. భయపేందుకు గురి చేయాలని నేను ఏదో చేస్తానంటున్నారు. భయపేందుకు గురి చేయాలని మనం మోటార్ లారీ వర్క చేయలేను. గతంలో నేను మోటార్ లారీ వర్క చేయనుగా ఉండగా నా భార్య పిల్లలతోటి నేను పేటల మీద కూర్చొని గృహప్రవేశం చేశాను. బిల్డింగ్ ఎవరు కట్టలేదు ఇప్పుడు వచ్చి చూసుకోండి కావాలంటేనే. అదే కాకుండా పౌరులు దిందారు 300 గజాలు సైట్ కొనడం జరిగింది. అదే కాకుండా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇన్ని అభివృద్ధి, ఇన్ని అన్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మోటార్ లారీ వర్కర్స్ యూనియన్లో పదవి ఎంత గౌరవంగా చేసి మీరు ఓడిపోయారు, కేవలం మీరు ఓడిపోయారని చెప్పేసి నేను రాజీనామా చేసి తీసుకుపోయాను. ఇవాళ అదే పదవి రఘురామన్న మట్టపతి రఘురామన్న వాడికి ఇస్తే మీకు చెప్పాను క్లియర్గానే, ఒక రూపాయి లేకుండా తినేసే డబ్బులు, దానికి సమాధానం మీరు చెప్పకపోతే మనం జనాల్లో బ్యాడ్ అవుతా ఉండి రేపు ఎలక్షన్ గుర్తులో మైలేజ్ తగ్గుతుందండి. నా ఓళ్ళు తింటారా అన్నారు మీరు, నా ఓళ్ళు తింటారా అన్నారు, తింటే ఏమవుద్ది, తిన్న ఉండే అని చెప్పేసి నేను వదిలేశాను. ఇవాళ పాలపూడి సత్వాన్ని నెక్కించాను. చూడండి, ప్రతి రూపాయితో సమాధానం చెప్పి ప్రతి లెక్కలో అక్కడ అప్పచెప్పి మొన్న రాజీనామా చేసేయాలని అర్జెంటుగా, అది ఈవినింగ్ మీటింగ్ అంటే 15 రోజులు టైం ఇచ్చి మీటింగ్ పెట్టుకుంటారు, ఇమ్మీడియట్గా రేపు రాజీనామా చేసామని చెప్పారు. ఏంటండి ఈ రౌడేజం రుబాబులు, నాకు అర్థం కావట్లేదు. ఏ రౌడేజం చేసి రుబాబులు చేసి మమ్మల్ని ఏం చేసేస్తారో, కాకినాడలో మమ్మల్ని ఏమైనా చేస్తారో, మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు ఎలాగా మేము అలాగే, మీరు డబ్బు ఉన్న వాళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళు, మీరు మనుషులే, మేము మనుషులమే. ఖచ్చితంగా చెప్తున్నాను చంద్రశేఖర్ గారు, నన్ను ఏమీ చేయలేరు. మీరు ఏదన్నా చేయాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి నన్ను లెంపగా కొట్టండి, అంతేగాని స్వాట్ నుంచి, ఎందుకంటే మాతో కూడా కొన్ని కార్యక్రమాలు స్వాట్ని చేసుకుని చేయించుకున్నారు మాతోటి. ఆడిని తిట్టాలి, ఏంటి కొట్టాలని చెప్పి చేయించుకున్నారు. ఇవన్నీ మాకు అలవాట్లే కాబట్టి, నా మీద కూడా అదే మీరు అభయం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైనా సరే సింగల్గానే తిరుగుతాను కాకినాడలోని, సింగల్గానే తిరిగాను. ఎప్పుడన్నా సరే ఎప్పుడు భయపడలేదు. కొండబాబు గారు నిలిపినప్పుడు కూడా అదే, ఎప్పుడు సింగల్గానే తిరిగాను. మీరే చెప్పారు అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిపో, తొందరగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి. ఈరోజు చెప్తున్నాను నేను, నాన్న జనాలు నాకన్నా ప్రజలు. ఎందుకంటే చెప్పనండి రెడ్డి గారు, నాకు ఆనందపడేది ఏంటంటే మీరు నెగ్గిదారని అనవరం నడిచి వచ్చానని మొక్కున్నాను. నేను మొక్కున్న పాపానికి 2 కిడ్నీలు పోయినాయని చెప్పి చెప్పారు జనాలు. ఎందుకంటే క్రియేటర్ 90.9.5 వచ్చింది. స్వామీజీ గారు సత్యపోతారన్న వ్యక్తిని సత్యనారాయణమూర్తి స్వామి బతికించాడు. అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి బతికించాడు. నాకేం లెటర్ రాలేదండి, వాట్సాప్లో పెట్టారని చెప్పుకుని వస్తున్నారు అందులోనే. అది జిల్లా ప్రెసిడెంట్ గారికి ఇచ్చి మేము పార్టీ నుంచి సస్పెండ్ చే, పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేసి పెట్టండి. నాకు అర్థం కావట్లేదు, పార్టీ నుంచి నేనే బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసి ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు, నేను ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదు. నేను ఎందుకంటే అండి, ఒకటి చెప్పనండి ఎమ్మెల్యే గారు, 8 నెలల ముందు అధికార పార్టీ నుంచి 8 నెలల ముందు ఏ యదవన్నా కూడా బయటకు వచ్చి ప్రయాణం చేసి దాఖలాలు ఎప్పుడూ లేవు. ఎవడన్నా నాటకాలు ఆడి దగ్గర ఎలక్షన్ దగ్గర వరకు ఉండి ఎన్ని నాటకాలు ఆడినా అయ్యో బాబు అని ఉండి దగ్గర చేసి ఎవరన్నా జాయిన్ అవుతారు. నేను ఒకటి చెప్తున్నాను, ఎవరికి జాయిన్ అవ్వలేదు, ఎవరికి ఎవరు మోసం కదా నీళ్ళు తాగలేదు. మీకు ఒకటి చెప్తున్నాను చంద్రశేఖర రెడ్డి గారు, మీ దగ్గర గ్లాస్ మంచి నీళ్ళు కూడా తాగలేదని మళ్ళీ మీ దగ్గర చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎమ్మెల్యేలకు కూడా 2 రోజుల నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తుంటే ఇదే ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళి, ఏమండి మేము జిల్లా ప్రెసిడెంట్ కానీ దింపుకోవండి, మేము రాజకీయాలు పెట్టద్దు ఇక్కడ, మాకు అర్ధరాత్రిగా అవరాత్రిగా బాబ్జీ గారు అందుబాటులో ఉండి వ్యక్తి మాకండి, ఇవాళ 28 నెలలు ఒక తాటి మీద ఉన్నాయంటే కారణం బాబ్జీ గారు అని చెప్పినా కూడా వాళ్ళకి ఎందుకంటే 80 అయ్యాను కదా, నేను ప్రెస్టీజ్గా సాధించాలి కదా అని చెప్పేసి 13 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి వాళ్ళని నిద్రపోనివ్వకుండా ప్రయాణం చేసి నన్ను ఎన్ఎస్ రాజు గారు నెక్కించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మినిసి బుక్ లేకుండా, నేను లేకుండా జిల్లా ఆసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ బ్యానర్ లేకుండా జనలబడి జరిపించారంటే అది జిల్లా అసోసియేషన్ కాదు, చంద్రశేఖర రెడ్డి గారి అసోసియేషన్ కింద జరిపించుకోవడం జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా కోరి చెప్పుకోవడం జరిగింది. ఇది జిల్లా అసోసియేషన్ అంటే లారీ అసోసియేషన్ కాదు, మళ్ళీ చెప్తున్నానండి, లారీ అసోసియేషన్ అనేది నా దగ్గర ఉంది. నేను దిగిపోతాను, నేను కూడా దిగిపోతాను, మీటింగ్ పెట్టి నేను కూడా దిగిపోతాను. నా దిగిపోవడం స్టైల్ వేరు, మీరు బ్యానర్ పెట్టి రాజకీయం బ్యానర్ పెట్టి జరిపించింది చంద్రశేఖర గారి ఈవెన్ తప్పించేది జిల్లా అసోసియేషన్ అనేది ఎప్పుడు కూడా మీరు ఊహించుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి.